हेलो अंडी ईतरम इलालिकि स्वागतम ईरोजु वीडियोलो मा इंट्लो रेंडु रकाल अरटिलु अयिते कासायंडि अवि ई वीडियोलो चूपिंचबोतुन्नानु ओकटेमो कूररटि अलागे ओकटेमो पंडरटि वीटि नेम्स अयिते नाकु करेक्ट गा तेलियदंडि मीकु एवरिकैना तेलिस्ते ना कामेंट सेक्षन लो चेप्पगलरु अलागे रेड कलर लो उन्न बनानास एक्कड दोरुकुतायो कूडा मीरु कामेंट सेक्षन लो चेप्पगलरु इक्कड मीरु चूस्तुन्नदि कूररट अंडि ఈ ప్లేస్ లో అన్ని కూరర్టి మాత్రమే ఉన్నాయన్నమాట ఇక్కడే ఇంకొక అరటి చెట్టుకి ఇంకొక గెల వేసింది అది కూడా కూరర్టి అండి అదైతేమో చిన్నగా ఉన్నాయి ఇవి రెడీ అయిపోయాయన్నమాట మా గార్డెన్ లో రెండు వేరే వేరే ప్లేస్ లలో అరటి పిలకలు అనేది పెట్టామండి ఒక చోట మొత్తం పండు అరటి ఉంటుంది కదా ఆ పిలకలు పెట్టాము తర్వాత ఇక్కడొచ్చి కంప్లీట్ కూరర్టి అండి ఇందులో రెండు రకాలు ఉంటుండొచ్చు ఒక దానికి ఇందాక మీకు ఫస్ట్ చూపించిన గెల ఉంది కదా ఆ వెరైటీలో మేము ఫస్ట్ టైం కూడా ఒకటి తీసుకున్నాము ఇప్పుడు సెకండ్ గెల అన్నమాట ఇది కొంచెం ఎక్కువగా పడ్డాయి ఇది వేరే వెరైటీ అనుకుంటున్నాను నేను తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నిమ్మ చెట్టు మధ్యలో మండ మధ్యలో మీకు సరిగా కనిపించడం లేదు కానీ ఇది వచ్చి పండరటండి ఇప్పుడు ఇదే ఈ గెలనే కోయబోతున్నాను కాయలు కూడా కొన్ని పండాయండి ఈ అరటి చెట్లకి పక్కనే పిలకలు వస్తూ ఉంటాయి కదా అవన్నీ ఉంచకుండా ఒక రెండు మూడు అప్పుడప్పుడు తీసేస్తూ ఆ పక్కన వచ్చిన రెండు అంతకు మించి ఉంచకుండా ఉంచుకుంటే ఏంటంటే ఇది గెల వేసిన టైం వరకు ఇంకొకటి పెరుగుతుంది అది పెరిగేలోపు ఇంకో చిన్న పక్కన ఇంకొక పిలక ఉన్నట్లయితే అది స్టార్ట్ అవుతుంది అన్నమాట అలా మనకి ఎప్పుడు గెలలు ఉంటాయి మాకు స్టార్టింగ్లో అర్థం కాలేదు కానీ కొంచెం ఒకసారి గెలలు తీసుకున్న తర్వాత అర్థమైపోయింది అలాగే దీనికి మనం అంత కేర్ కూడా ఏం తీసుకోవాల్సిన పని లేదండి ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఇంకొక పండర్టి పండర్టి కూడా రెండు గెలలు ఉన్నాయి ఇది ఇంకా అవ్వలేదండి ఇందాక చూపించింది మాత్రం అయింది మనం చేయాల్సిన పనల్లా ఒకటేనండి మన గార్డెన్ లోంచి వచ్చినటువంటి వేస్ట్ కిచెన్ నుండి వచ్చేది అంతా కూడా ఈ మొదల్లో వేసుకొని ఎప్పటికప్పుడు వాటరింగ్ అనేది పెట్టుకుంటూ ఉంటే దానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా గెలలు వేస్తూనే ఉంటుందన్నమాట నేను నా ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేస్తే ఒక 2 మంత్స్ బ్యాక్ అనుకుంటండి నేను గెలని హార్వెస్ట్ చేసింది పెట్టాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను మా హస్బెండ్ కోస్తున్నారండి దీనికి కోయడానికి ఇది ఒక టెక్నిక్ అన్నమాట మనము అంత గెల మనకు అందదు కదా మనం అవి ఇవి ఎక్కి కోయడం కంటే కూడా ఆ గెల కోసిన తర్వాత అది ఇంకా పనికిరాదు కాబట్టి మనము అరటి దూట కాడ ఇలా కట్ చేసుకుంటే అది వంగిపోతుంది అప్పుడు చక్కగా ఈ అరటి గెలను అనేది మనం తీసుకోవచ్చు చూడండి చాలా గెలలు పండిపోయాయి నేనైతే మోయలేకపోతున్నానండి కానీ కష్టపడి తీసుకొస్తున్నాను ఇక్కడ కింద నేలలో అంతా కూడా పెద్ద చెట్ల వల్ల నీడ పెరిగిపోయిందండి మాకు అందుకని చెప్పి ఇంకొక ప్లేస్ లో కూడా మేము అరటి పెట్టాలి అనుకుంటున్నాము అయితే ఇంకొక వెరైటీ పెట్టాలి అనుకుంటున్నాము ఇవి చిన్న అరటి చిన్న కాయలు చక్కెరకేలి అంటారేమో వీటిని ఇంకొకటి రెడ్ కలర్ లో వస్తాయి కదండి తోలు అది పెట్టాలనుకుంటున్నాను మా గార్డెన్ అంతా చూసి భయపడకండి ఈ కన్స్ట్రక్షన్ వర్క్ గార్డెన్ రీఅరేంజ్మెంట్ పనులలో ఇవన్నీ కాస్త అటు ఇటుగా ఉన్నాయి తర్వాత ఇప్పుడు కూరర్టి కోద్దామండి ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఒక వేటుకి అది చక్కగా వంగిపోయింది ఇప్పుడు మనకు కోయడానికి ఈజీ అవుతుంది అన్నమాట ఇది వచ్చి కూరర్టి అండి చక్కగా మంచి సైజే వచ్చాయి మాకు ఫస్ట్ టైం అంటే ఇదే సేమ్ గెల వచ్చింది అప్పుడు కూడా ఇలాగే వచ్చాయన్నమాట పండర్టి కంటే కూడా ఈ కూరర్టి గెల చాలా బరువుగా ఉందండి ఈ ప్లేస్లో కూడా అంత మట్టి అదంతా ఉంది చూసి మీరు కంగారు పడకండి ఇదంతా పైకి అంటే టెర్రస్ మీదకి మోయడం కోసం పోపించాము మట్టి సాయిల్ మిక్స్ అనేది అయిపోయింది ఇంకా ఆ వీడియోస్ అన్నీ వస్తాయి నిజంగా అండి నేను మోయలేనంత బరువు అయితే ఉంది చక్కగా కూరర్టి అలాగే పండర్టి రెండు వచ్చేసాయండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయో గెలలు కూడా నాకు చాలా బాగా అనిపించింది అయితే మీకు ఇంకొక ప్లేస్లో కూడా అరటి గెలలు పెట్టాలి అనుకుంటున్నాము అని చెప్పాను కదండి మీకు ఏదైనా వెరైటీ బాగా అనిపించి ఎక్కువగా గెలలు వస్తాయి అనుకుంటే అది సజెస్ట్ చేయండి అలాగే ఆ వెరైటీ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా కామెంట్ చేయండి నేను మాకు దగ్గరలో ఉన్న ఎక్కడైనా ట్రై చేసి దొరకకపోతే మీరు ఎక్కడైతే చెప్తారో అక్కడ నుంచి తెప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తాను లాస్ట్ టైం కోసినటువంటి కూరర్టి గెలతో అన్ని చిప్స్ చేశానండి ఒక డజన్ వరకు కర్రీ వండుకున్నాము ఎప్పుడు కూడా పొటాటో ఫ్రై లేదంటే క్యారెట్ ముక్కలు ఫ్రై చేసుకుంటాం కదా అదే విధంగా చేస్తాను ఇంకా ఏమేమి రకాలుగా మనము ఈ కూరర్టిని వంటలు వండుకోవచ్చు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పగలరు
ఇప్పుడైతే నేను ఈ అరటి చెట్టు మీదనే పండినటువంటి ఈ అరటి పండుని తిని ఎలా ఉందో చెప్తాను. అయితే నేను బండి మీద గెలను కట్ చేస్తారు కదండి, అలా కట్ చేయాలేమో అనుకుని చాకుతో ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ ఇది చక్కగా చాలా ఈజీగా చేతితో లాగితే వచ్చేసింది. చాలా స్వీట్గా ఉందండి, బయట దొరికే దానికంటే కూడా చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా కమ్మగా కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా మేము బయట నుంచి తెచ్చుకున్నా కూడా ఇవే కాయలు, అంటే ఈ వెరైటీయే తెచ్చుకుంటాము. పొడుగ్గా కాసేవి బాగా మందులు కొడతారు అని అంటారు కదా, అందుకని ఎప్పుడు మేము అవి తెప్పించుకోము. ఇంకా ఇప్పుడు మీ ఇంట్లోనే వస్తున్నాయి చక్కగా, మీరు కూడా పెంచుకోండి. కాస్త ప్లేస్ ఉన్నా చాలండి దీనికి, అసలే ఎంత చక్కగా వస్తాయో. టెర్రస్ మీద పెట్టుకుంటే మాత్రం చాలా కష్టపడాలండి, ఎప్పుడు వాటరింగ్ ఉండాలి, ఎక్కువ న్యూట్రిషన్స్ ఇస్తూ ఉండాలి, సాయిల్ కూడా ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే చాలా బరువుగా ఉంటుంది కదా చెట్టు. మనం మామూలు చిన్న చిన్న కుండీలలో పెట్టామనుకోండి, గాలి వచ్చినా అటు ఇటు పడిపోతుంది, విరిగిపోతుంది, ఇలా జరుగుతూ ఉంటాయి. మనము అదే నేలలో ఏ చిన్న ప్లేస్ ఉన్నా కూడా అక్కడ వేరే పూల తీగలు అలాంటివి కాకుండా మనం ఇలా అరటిపండ్లు ఇవి వేసుకుంటే కనుక చక్కగా ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారైనా అరటి గెలని తీసుకోవచ్చు. నేలలో అనుకోండి మనం అంత కేర్ కూడా తీసుకోవాల్సిన పని లేదు. గార్డెన్ రిలేటెడ్ ఏదైనా చెత్త చెదారం, అలాగే ఇంట్లో నుంచి వచ్చేటటువంటి కిచెన్ వేస్ట్ ఇదంతా ఆ చెట్టు యొక్క మొదట్లో వేసుకొని వాటరింగ్ కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇంకా మీకు ఓపిక ఉంటే బాగా మాగిన పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుందండి. ఇంత చక్కగా మన ఇంట్లోనే అరటి గెలలు వస్తున్నప్పుడు బయట వచ్చేటటువంటి అరటి పండ్లు ఎందుకు చెప్పండి కొనుక్కోవడం. గెల అరటి చెట్టు మీద ఉండగానే ఒక 4-5 పండ్లు పండాయి కదండి, ఆ టైంలో కోసేసరికి మేము ఎలాంటి అంటే పండటానికి ఎలాంటి చేయకుండానే ఈ గెలంతా కూడా పండిపోయింది ఒక 4-5 డేస్లో. చూడండి అన్నీ కూడా ఎంత చక్కటి రంగు మారాయో. లాస్ట్లో 1-2 ఉన్నాయి అంతే, మిగతా అన్నీ రంగు మారాయి. మేము కొన్ని ఆల్మోస్ట్ తినేసాం కూడా. బయట దొరికే అరటి పండ్లు వాటిని పెంచడానికి మంచి సైజు రావడం కోసం, లేదంటే అవి బాగా హెవీ ఎక్కువ గెలలు రావడం కోసం కెమికల్స్ వాడుతూ ఉంటారండి. అలాగే అవి కోసిన గెలలు అంటే మనకి ట్రాన్స్పోర్ట్లో వీటన్నిటికీ ఇబ్బంది కాకుండా ఉండాలి అని చెప్పి చాలా కచ్చగా ఉన్నప్పుడే కోస్తారు, అది పండటం కోసం మళ్ళీ కెమికల్స్ వాడతారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. చక్కగా మనము ఇంట్లో వేసుకుంటే ఏదో మూలన అరటి చెట్లు కాస్తాయన్నమాట, కాబట్టి అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈతరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.